మీరు సెటిల్మెంట్ చేస్తే ప్రతిఫలంగా కార్లు తీసుకుంటారు అని చెప్పి. నిజమా? కార్లు అంటే వేరే. మీకు శత్రువులు మీ పార్టీలో ఉన్నారా, ఆపోజిట్ పార్టీలో ఉన్నారా? ఎంపీ గారు ఫ్రెండ్లో ఉన్నారు. అమరావతి క్యాపిటల్ కాకుండా మెయిన్ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ అంటున్నారు. నెక్స్ట్ ఎలక్షన్లో ఒక్క సీట్ అయినా కూడా గుంటూరు కృష్ణా జిల్లాలో వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయా? కాస్త నిజం చెప్పండి ఆ విషయంలో. క్యాపిటల్ ప్రధాన అంశం కాదు. వ్యతిరేకంగా మీకు ట్రోల్ చేసే వ్యక్తుల్లో వైసీపీ నాయకులు కూడా కొంతమంది. పార్టీ నాయకులు కొంతమంది డైజెస్ట్ చేసుకునే పరిస్థితి ఉందా? చేసుకోలేకపోయిన పరిస్థితి కనిపించింది. ఓటేసి ఆదరించిన బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో అసలు అక్కడ జరిగే కార్యక్రమాలకి మీరు వెళ్ళరు అని అంటే, మా బజార్లో కూడా మమ్మల్ని మా ఇళ్ల పక్కల వాళ్ళు కూడా మమ్మల్ని పలకరించడానికి ఇష్టపడరు. ఎమ్మెల్యే శ్రీదేవి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 3-4 సార్లు కంప్లైంట్ చేశారు. నా కాన్స్టిట్యున్సీలో ఇన్వాల్వ్ అవుతున్నారు నందిగం సురేష్ గారు, ఆయనది బాపట్ల కాన్స్టిట్యున్సీ. ఎవరన్నా సరే మధ్యలో వచ్చిన వాళ్ళే. నారా లోకేష్, మాధవ్ రెడ్డి ఇలాగ పోలుస్తూ కామెంట్లు చేయడం వైసీపీ నాయకులు సహేతుకు అంటారు. అప్పిరెడ్డి ఎమ్మెల్సీ మీ మీద జగన్మోహన్ రెడ్డి గారికి కంప్లైంట్ చేశారు, మీరు దందాలు చేస్తున్నారు, ల్యాండ్ ఇష్యూస్లో దూరుతున్నారు. నమస్తే, నేను మీ జాఫర్. ఈరోజు మా అతిథి బాపట్ల ఎంపీ నందిగం సురేష్. నమస్కారం అండి. నందిగం సురేష్ గారు, ఛాయిస్ మీదే, మనసు ఇప్పి మాట్లాడదామా లేకపోతే కెమెరాలు ఉన్నాయి కాబట్టి ఏది చెప్పాలనుకుంటున్నారో అదే చెప్తాం అనుకుంటున్నారా, ఛాయిస్ మీద. దాన్ని బట్టి నా క్వశ్చన్స్ ఉంటాయి. మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టాను? నాకు ఏ ఇబ్బంది లేదు. అట్లాగే లేని అడగొద్దు. ఉన్నవి ఒకవేళ ఎవరన్నా నా గురించి మాట్లాడి మీ దగ్గర ఏదైనా ఎలిగేషన్స్ లాంటివి ఏమైనా ఉంటే, ఏదైనా తప్పులు లాంటివి ఏమైనా మీకు చెప్పి మీరు వినుంటే అడగండి. లేని మీరు సొంతంగా మాత్రం అడగొద్దు. ఖచ్చితంగా లేనివి అడగను, కానీ ప్రశ్నకు మాత్రం జవాబు ఇక్కడి నుంచి వస్తే బాగుంటుంది. ఇక్కడి నుంచి కాకుండా నేను ఎప్పుడు అట్లా చెప్పలేదు. చూద్దాం. యాక్చువల్గా ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి తప్పకుండా నా నేను మీరు ఇవాళ కాదు, నాకు మీకు మొన్న కూడా ఫోన్లో చెప్పినట్టున్నాను. నేను ఫోటోగ్రాఫర్గా ఉన్నప్పుడు నాకు రోడ్ నెంబర్ 5లో మీతో పరిచయం ఉంది. అంటే మీరు నాకు తెలుసు, నేను మీకు తెలిసి ఉండకపోవచ్చు. అంటే గతాన్ని మీరు ఈ ఘనమైన పొజిషన్లో ఉండి కూడా గుర్తు చేసుకున్నారంటే అప్పుడు మీ స్థాయి వేరు. ఒకటి, మీరు ఎదుటి వాళ్ళని కంప్లైంట్ చేసే నేచర్ మీది కాదు అని మీరు చెప్తున్నారు కదా, కానీ మీ మీద చాలా కంప్లైంట్స్ వెళ్తున్నాయి కదా. పోనండి. అప్పిరెడ్డి ఎమ్మెల్సీ మీ మీద జగన్మోహన్ రెడ్డి గారికి కంప్లైంట్ చేశారు, మీరు దందాలు చేస్తున్నారు, ల్యాండ్ ఇష్యూస్లో దూరుతున్నారు, వాస్తవం కదా? అప్పిరెడ్డి అని చెప్పడండి నాకు తెలిసి. ఎందుకంటే 1-2-3 రీజన్ చెప్పండి. నాకు తెలిసిందే నేను చెప్తున్నానండి. నాకు ఆధారాలు లేకుండా నేను చెప్పను. మీకు ఇంకో ఆప్షన్ కూడా ఇస్తాను, స్కిప్ చేయమంటే ప్రశ్న స్కిప్ చేసేస్తాను. లేదు లేదు అని చెప్పకండి. లేదు ఒకటండి, అప్పిరెడ్డి గారు చెప్తాను, ఇంకోటి చెప్తే వినే పరిస్థితి కాదు. పైగా అప్పిరెడ్డి అన్న దగ్గర నేను చిన్నపిల్లలాగా ఎదిగిన వ్యక్తిని, నన్ను చూసి ఆయన అసూయపడేదిగా నీర్చిపడేదిగా చెప్పంటారా? ఫస్ట్ వినండి, మన జిల్లాలో సీట్ ఇస్తా ఉంటే ఇద్దరు వ్యక్తులు యాక్సెప్ట్ చేశారు. ఏ వ్యక్తులు తెలుసండి? ఒకటి తలసలు రఘురామన్న, రెండు అప్పిరెడ్డి గారు. సార్ దగ్గర కూడా రిక్వెస్ట్ చేసి, సార్ మన నమ్మకం వస్తుంది. సరే ఓకే, నేను చెప్పంటారా రీజన్ చెప్పంటారా? మీరు తర్వాత పొగట్టని వర్షం కురిపించండి, నేను టైం ఇస్తాను. అప్పిరెడ్డి గారి గురించి, మీరు గుంటూరులో ఒక బ్రాహ్మణ్ సంబంధించిన సైట్లో ఆ ఇష్యూస్లో మీరు ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పి అప్పిరెడ్డి గారు మీకు ఫోన్ చేసి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారని అడగలేదా? అడగలేదండి. అడగలేదా? మీ కుడి భుజంగా ఉన్న సన్ని అనే వ్యక్తి ఆ ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యారనే సంగతి మీతో మాట్లాడలేదా? అట్లా కదండి, ఒకసారి ఇటు ఏమైనా వస్తారా అన్నాడు. ఏమండి, నేను అది చెప్తాను. సన్ని అనే వ్యక్తి ఇట్లా డబ్బులు కట్టి అగ్రిమెంట్ రాయించుకున్నాడంటే అది ట్రస్ట్ స్థలం సురేష్, ట్రస్ట్ స్థలం మనం కూడా కొనుక్కోకూడదు కదా అన్నాడు. నీకు తెలుసా సన్ని అని అడిగా.
నాకు తెలియదు అన్న, వాళ్ళు మాదని పేపర్స్ అన్ని ఇచ్చారు, కోర్ట్ ఆర్డర్ కాపీ చూసి తీసుకున్నాను అన్నా. వాళ్ళు ట్రస్ట్ తాలూకా వాళ్ళని పిలిపించారు రెపరెడ్డి గారు, పిలిపించి రెపరెడ్డి పిలిపించి వాళ్ళని ఎదురు పెడితే, సార్ ఇది సార్ మాకు పేసి కోర్టులో ఉంది సార్ ఈ ఇష్యూ అన్నారు. సార్ అన్ని ఉన్న పలంగన్నా మీరు ఎట్లా చెప్తే అట్లా ఇది అగ్రిమెంట్ అని ఇచ్చేసాడు. అంతేనా? ఫోన్ చేసి అడగడం కాదండి, ఇటువైపు ఏమన్నా వస్తా సురేష్ అంటే వస్తాను అన్న పార్టీ. సరే, ఇంకో ఇష్యూ వైశ్యా కమ్యూనిటీకి సంబంధించిన ల్యాండ్ ఇష్యూస్లో కూడా మీ అనుచరులు తలదూర్చారు, ఆ అనుచరులకు మీరు వెన్నుధన్నుగా నిలిచారు. ఈ విషయంలో అపోజిట్గా అప్పిరెడ్డి గారు కూడా ఉన్నారు. చిన్న మ్యాటర్ అండి, మీకు సాక్ష్యమే చూపిస్తాను. ఒక వ్యక్తి ప్రభాకర్ అనే వ్యక్తి మా దగ్గరకు వచ్చాడు, నాగేశ్వరరావు నత్తయ్యో నారాజు అనే వ్యక్తులకి ఒక 10 లక్షల డబ్బులు తీసుకొని, ల్యాండ్ మాదేనండి, నేను మా హ్యాండ్ఓవర్లో ఉంది, మేము తీసుకున్న మాదే ల్యాండ్, మేము అమ్ముతామన్నారు. అమ్ముతామంటే సర్లే అని చెప్పి వీళ్ళు అగ్రిమెంట్ రాసుకున్నారు. అగ్రిమెంట్ ఏదో వైట్ పేపర్ ఏదో రాసుకున్నారు. రాసుకున్న తర్వాత కొద్ది రోజుల తర్వాత దీన్ని ఏదో శుభ్రం చేయించాలి, ఏదో అడావుడి జరిగింది. అడావుడి జరిగిన తర్వాత ఈ సన్ని అనే వాళ్ళకి వీళ్ళకి అక్కడక్కడ చిన్న చిన్న ఘర్షణలు, ఏమన్నా రాజు అన్న వాళ్ళకి వీళ్ళకి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఆ సందర్భంలో ఇవ్వండి, ఈ వ్యక్తులు నా దగ్గర తీసుకొచ్చారు. వీళ్ళు ఈ ల్యాండ్ ఓనర్స్ మాది అన్నారు, కట్టికి పేదవాళ్ళు. వీళ్ళు నన్ను ఎక్కడ కలిశారంటే విజయవాడలో కలిశారు. మేము కలవాలయ్యా, ఒకసారి మాకు పని ఉందంటే వచ్చారు. వచ్చి ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది, మేము పలానోళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాం, ఈ ల్యాండ్ మాది, ఎవరో కబ్జా చేశారు, చీరాలకు సంబంధించిన వ్యక్తి అని చెప్పారు. నేను మాట్లాడతానమ్మా, ల్యాండ్ మీదైనప్పుడు ఇంట్లో ఉండాలి కదా, మీరు బయట ఎందుకు తిరుగుతున్నారన్న, అక్కడికి వెళ్తే కొడతన్నారయ్యా అన్నారు. ఎవరమ్మా కొట్టేది, వెళ్దా, మీరు వెళ్ళి అందులో ఉన్నాను, ఎవరో కొట్టలో ఎవరో తిట్టలో వీళ్ళు లోపల ఉన్నారు. తర్వాత వేరే వాళ్ళు ఇది మాదండి, మేము కొన్నాం పలానా రోజునని చెప్పానన్నారు. ఓకే, ఏదన్నా ఉంటే డిఐజీ గారు పిలిచి కోర్టులో తెలుసుకోవాలి సార్, ఇరుపక్షాలు కోర్టులో తెలుసుకోండి అన్నారు. ఓకే, ఇరుపక్షాలు కోర్టుకి వెళ్ళారు. అంతే, ఈ అబ్బాయి నా దగ్గర డబ్బులు లేవండి వెళ్ళడానికి అన్నాడు. దానికి ఏదో ఫీజు కట్టాలంటే నేను కట్టలేను స్వామి, నాకైతే తెలియదు, నీ దగ్గర ఉంటే నువ్వు కట్టుకొని కోర్టుకి వెళ్ళాను, అయిపోయింది, అదే జరిగింది. ఓకే, అంతే, ఇంకేం జరగలేదు. ఒక వ్యక్తి, నేను కూడా దళితుడినే, నేను కష్టం చెప్పుకోవడానికి ఆయనకు ఫోన్ చేస్తే నన్ను తిట్టారు కొట్టారు అని చెప్పి ఆయన మీడియా ముందుకు రావడము, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలా ఎంపీ గారు? ఒక మాట చెప్తానండి, మీకు ఒక వీడియో చూపిస్తాను, నేను అతని గురించి చెప్తాను మీకు. అంటే అతనిది పొలిటికల్ పార్టీ వేరేది అనుకుని మీరు సహాయం చేయకూడదు అనుకున్నారా, లేకపోతే ఏం జరిగింది? అసలు ఎవరో నాకు తెలియదు. మీరు సెటిల్మెంట్ చేస్తే ప్రతిఫలంగా కార్లు తీసుకుంటారు అని చెప్పి, నిజమా అది? ఒక మాట, నాకు కార్లు అంటే వేర పిచ్చి, అందులో క్వశ్చనే లేదు. నాకు సెటిల్ చేసి ఈ కారు ఇచ్చాను అని ఒక పర్సన్ మీకు చెప్పున్నా, అంటే డైరెక్ట్గా చెప్పకపోవచ్చు, చాలామంది ఓపెన్గా చెప్పలేరు కదా, నేను ఎంపీనని రకరకాల భయాలతో చెప్పకపోవచ్చు. మీ దగ్గరకు ఒక కేసు వచ్చినా ఏ కారు ఇచ్చాడో వచ్చి తీసుకెళ్ళమని క్లోజ్. ఏ కారు ఇచ్చాడో, నా నేను రియల్ ఎస్టేట్ చేసినన్ని బైకులు కొనుక్కునేవాడిని, ఇప్పుడు కిస్తీలు పెట్టి కార్లు కొనుక్కున్నా. జగన్ గారు 2 కార్లు ఇచ్చాడు, ఫస్ట్లో పాత కారు ఒకటి ఉంది, తర్వాత కిస్తీలు పెట్టి 2-3 కార్లు కొన్నాను. కిస్తీలు కట్టడానికి మాకు నెలకు 3 లక్షలు శాలరీ దాకా వస్తాయి, అవి అటు సరిపెట్టుకోవాల్సి వస్తూ ఉంది. అప్పులు సొప్పులు చేసి నడతా ఉన్నాం. అప్పుడప్పుడు ఈయన ఉన్నాడు కిషోర్ అండి, ఆయన ఏడవ చోట అంటే ఆయన సామాజిక వర్గం కొంచెం పెద్దోళ్ళు. పార్టీలో ఇంతమంది సీనియర్లు సూపర్ సీనియర్లు ఉండగా వాళ్ళందరినీ దాటుకొని జగన్ గారి దగ్గర దగ్గర అయిపోయారు, ఏ మంత్రం చేశారు ఎంపీ గారు మీరు? నా దగ్గర ఏ మంత్రం లేదన్న, నాకు ఆయన మీద ఉన్న పిచ్చి అట్లాంటిది. ఎందుకంటే మేము వాస్తవానికి జగన్ గారు కనుక మా ఇంటికి రాకుండా మమ్మల్ని ఆదరించకపోయి ఉంటే అసలు మేము ఇక్కడ నుంచి ఫ్యామిలీగా తరలి ఇటు వెళ్ళిపోవాలని ఆలోచించుకున్నాం. ఎందుకంటే మా బజార్లో కూడా మమ్మల్ని, మా ఇళ్ల పక్కలోళ్ళు కూడా మమ్మల్ని పలకరించడానికి ఇష్టపడలే. పొలాలు తగలబెట్టిన దాంట్లో ఇటు తగలబెట్టి ఉంటాడు, డబ్బులు తెచ్చుకొని ఉంటాడు అని ఒక అప్పనిందేసి మోపారు. ఇంకో ప్రశ్న, మిమ్మల్ని ఓట్లేసి ఆదరించిన బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో అసలు అక్కడ జరిగే కార్యక్రమాలకు మీరు వెళ్ళరు అని అంటారు? పిలిచిన ఏ కార్యక్రమానికన్నా వెళ్తానన్న జాఫర్న, పిలవకుండా వెళ్ళను. ఎందుకంటే పిలిస్తే వెళ్తా, అంటే మీరు ఎంతలో లోతు తీసుకోవచ్చు, పిలిస్తే వెళ్తా, పిలవకుండా వెళ్ళను. మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, పిలిస్తే వెళ్తానన్నాను, ఇంకా మీకు అది అర్థమైందా? నన్ను ఎవరు పిలిచినా వెళ్తా, పిలవకుండా వెళ్ళలేను. దానివల్ల ఇప్పుడు మీ పార్టీ ఎమ్మెల్యేలు మీకు పిలవట్లేదు, దానివల్ల జనాల్లో ఎటువంటి ఇండికేషన్స్ వెళ్తాయి? అది లేదు, ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తితో నేను ఫోన్ టచ్లో ఉంటాను,
అక్కడ వాళ్ళందరినీ అక్కడ నా ఆఫీస్ పెట్టాను, అక్కడ ఏదైనా సమస్య వస్తే తీసుకోండి, నా దగ్గరకు రండి అని చెప్పి అక్కడ ఒక ఫ్యామిలీని పెట్టాను. ఫ్యామిలీని పెట్టి మరీ నా దగ్గర పెట్టాను. ఇప్పుడు వాళ్ళు అక్కడ నుంచి సమస్య ఏదన్నా లక్ష్మణ్తో మాట్లాడి నాతో మాట్లాడిస్తారు, అయిపోద్ది. ఇక్కడికి వస్తారు, కొంచెం దూరం అనుకోకండి, నేను మీ దగ్గర నుంచి సమస్య పరిష్కరించి మరీ పంపుతాను. మీరు అధైర్యపడాలని పని లేదు, ఆలోచించాలని పని లేదు. పొద్దుపోయేస్తే భోజనం పెట్టి పంపిస్తాను, మధ్యాహ్నం టైంలో వస్తే మధ్యాహ్నం భోజనం, టీ టైంలో వస్తే టీ ఇచ్చి పంపుతాను. ఇంకొంచెం మనసిపి మాట్లాడండి. ఇప్పుడు శిలా ఫలకాల్లో ఎంపీ ప్రోటోకాల్ పెద్దది కదా, ప్రముఖంగా కదా, కానీ మీరు ఆ ప్రోటోకాల్ వేయకుండా కింద మీ పేరు పెడతారు, దీన్ని ఎలాగ తీసుకుంటారు మీరు? మీరు కానీ మీ కింద పనిచేసే వాళ్ళు కానీ, మీ సపోర్టర్స్ కానీ, మీ అభిమానులు కానీ హర్ట్ అవుతారండి. వస్తు మీద కుర్రోళ్ళు హర్ట్ అవుతారు, నేనే సరి చేసి చెప్తాను. నాకు ఒకటేనండి, నేనేమి వాళ్ళు పేరు పెద్ద చేశారా చిన్న చేశారా కాదండి. ఏమండి, నేను అక్కడికి వెళ్తే ఒక చిన్న మాట అండి, అక్కడికి వెళ్తే మీరు ఒకటండి, మీరు ఒక రోల్ మోడల్ పొజిషన్లో ఉన్నారు. మీరే రాజీ పడితే పోరాటం చేయాల్సిన ప్లేస్లో ఉండి మీరు ఇది చిన్న విషయం కావచ్చు అని చెప్పి మీకు రావాల్సిన హక్కు కదా అది. ప్రోటోకాల్ అని పెట్టింది వ్యక్తిగా మీ పార్టీ సంబంధించింది కాదు, ప్రభుత్వమే. ఎంపీకి ఈ ప్రోటోకాల్ ఉంటుంది, ఎమ్మెల్యేకి ఈ ప్రోటోకాల్ ఉంటుంది, మంత్రికి ఈ ప్రోటోకాల్ ఉంటుంది, ఎమ్మెల్సీకి ఈ ప్రోటోకాల్ ఉంటుందని చెప్పి డిసైడ్ చేసింది గవర్నమెంటే కదా. ఆ రైట్ కోసం మీరు నిలబడడానికి మాట్లాడడానికి మీరు భయపడుతున్నప్పుడు జనాలు మిమ్మల్ని భయపడేదేం లేదండి. లేకపోతే ఎందుకు అన్నమాట చెప్పండి. నేను భయపడితే నాకు ఓటేసిన వాళ్ళకి భయపడతా, భయపడితే నేను ప్రేమ వాళ్ళంటే నాకు ప్రేమ అండి. అంటే ఒకసారి ప్లీజ్, నేను ఒక నా ప్రశ్న, నేను ఈ టీవీ చూస్తున్న వాళ్ళు, మొబైల్లో ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు, జస్ట్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఈ విధంగా ఎందుకు గుచ్చి గుచ్చి అడుగుతున్నానంటే, ఒక కామన్ మ్యాన్గా ఉండి ప్రజాప్రతినిధి అయిన తర్వాత, ఉన్నత స్థాయిలో ఎదిగిన తర్వాత, అక్కడికి నిలబడిన తర్వాత కూడా ఏ విధంగా యాక్సెప్టెన్సీ ఉండదు అని చెప్పడానికి 1, 2, 3, 4 ఉదాహరణలు ఇవన్నీ బయటకు చెప్పుకోవడానికి ఒకే పార్టీలో ఉన్నారు కాబట్టి నందిగం సురేష్ గారు కొంచెం ముందు వెనకాల ఆలోచించవచ్చు, కానీ ఇది వాస్తవం. దీని మీద ఫైట్ చేయాలి మీరు. ఇప్పుడు మీకే చెప్పాను, పిలవట్లేదనే భావం దాని మీద నేను దాన్ని యాక్సెప్ట్ చేశాను, కానీ జరిగిన దాన్ని కూడా దాచామనుకోండి తప్పు కదా. నేను జరిగిందని చెప్తున్నా. అట్లానే బాపట్ల ప్రజలు కూడా, వాళ్ళందరూ కూడా వాళ్ళ కాడ తగ్గించుకొని వాళ్ళ కాడ పనిచేసే దాంట్లో రాజీ పడతానే, కానీ లేని దానికి రాజీ పడి రేపల్లెలో కేవలము మీతో సన్నిహితంగా ఉన్నారు అనే అభిప్రాయంతో మోపిదేవి వెంకటరమణ గారు రాజ్యసభ సభ్యులు కొంతమందికి కార్పొరేటర్ టికెట్లు ఇవ్వండి మాట వాస్తవం కదా. బహిరంగంగా వాళ్ళని లోపల ఇంటికి పిలిచి మీరేంటి నందిగం సురేష్తో ఎక్కువ ఉంటారు అని మోపిదేవి వెంకటరమణ గారు చెప్పిన మాట నిజం కదా? డిప్లొమాటిక్ ఆన్సర్ అవుతుంది, డిప్లొమాటిక్ ఆన్సర్ అవుతుంది ప్లీజ్. చిన్న మాట, నేను క్లారిటీ ఇస్తాను. నాకైతే ఆ విషయం నాకు తెలియదు, కానీ నా దగ్గర అయితే ఆ విషయం ప్రస్తావించారు, ఎట్లా జరిగిందని చెప్పాను. అన్న నేను చూడకుండా ఏం మాట్లాడతామని నేను మాట్లాడలేదు. వాస్తవం ఇప్పుడు శత్రువులు బయట ఉంటే పోరాటం చేయొచ్చు, కానీ ఇంట్లోనే ఉంటే ఎంతమందిని మీరు ఫైట్ చేస్తారు? అన్నిటికి జై జగన్ అండి అంతే. ఎమ్మెల్యే శ్రీదేవి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 3-4 సార్లు కంప్లైంట్ చేశారు, నా కాన్స్టిట్యున్సీలో ఇన్వాల్వ్ అవుతున్నారు నందిగం సురేష్ గారు, ఆయనది బాపట్ల కాన్స్టిట్యున్సీ. ఒక మాట చెప్తాను, ఇది నా ఉండూరు, ఎవరన్నా సరే మధ్యలో వచ్చిన వాళ్ళే, ఎవరన్నా అనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మాత్రమే చేయడానికి సిద్ధంగా ఉన్నా. 100 మంది 1000 మంది కోటి అనుకోనండి, 1000 మంది కోటి అనుకున్నా నేను ఫీల్ అవను, అస్సలు ఫీల్ అవను. జగన్మోహన్ రెడ్డి గారు బాధపడితేనే నేను బాధపడతాను, జగన్మోహన్ రెడ్డి గారు కోపపడితే నేను ఆలోచించుకుంటాను. ఇప్పుడు మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి ఒక సర్కిల్ ఇన్స్పెక్టరు మీ కంటి దగ్గర తుపాకీ పెట్టిన సిఐకి ఈరోజు నెల్లూరు జిల్లాలో ప్రముఖమైన స్థానాన్ని ఇచ్చారు, పోలీస్ స్టేషన్ అప్పగించారని చెప్పి మీ మిమ్మల్ని దగ్గర అనుచరులుగా ఉన్నవాళ్ళు వాపోతూ ఉన్నారు. నాకు చెప్పారు, గెలిచిన తర్వాత నన్ను కలుస్తానని సిఐ మాట్లాడాడు, అతను మాట్లాడాడు నాతో, నేను కలుస్తాను సార్ ఒకసారి, ఒకటే చెప్పాను, నేను నిన్ను చూడాలనుకోవట్లా, నీతో మాట్లాడాలనుకోవట్లా, నిన్ను చూసా చూడాలి అనుకునే పరిస్థితులు ఏమొస్తాయంటే నువ్వు చేసిన తర్వాత అంతా నాకు గుర్తుకొచ్చింది, మళ్ళీ కొన్ని రోజులు మనిషిని గాను, కాబట్టి నిన్ను నేను చూడాలనుకోవట్లా, నిన్ను ఎక్కడ అబ్జెక్షన్ చేయను, నీకు ఏ జాబ్ ఏ విషయంలో, జాబ్ విషయంలో మీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పండి, మీరు నా దగ్గరకు రాకుండా నేను మీకు పనిచేసి పెడతాను, నీ మీద ఏ పగా నేను తీర్చుకోను, నాకు అవసరం కూడా లేదు, మీ కర్మకు మీకు ముందు వదిలేసాను అని చెప్పాను. అదే మాట అతను అడిగినా చెప్తాడు సార్. ఇప్పుడు
కోర్ ఏరియాలో అంటే ఇప్పుడు ఆల్రెడీ క్యాపిటల్ చంద్రబాబు నాయుడు సమయంలో ఏదైతే అనుకుంటారో అనుకున్నారో అమరావతి, ఆ కోర్ ఏరియాలో మీరు ఉన్నారు ఇప్పుడు. అంటే కోర్ క్యాపిటల్ ఏరియాలో మీరు ఉన్నారు, జనాల యొక్క ఫీలింగ్స్ ఎమోషన్స్ ఇవన్నీ మీకు తెలుసు. అమరావతి క్యాపిటల్ కాకుండా మెయిన్ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ అంటున్నారు. నెక్స్ట్ ఎలక్షన్లో ఒక్క సీట్ అయినా కూడా గుంటూరు కృష్ణా జిల్లాలో వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయా? కాస్త నిజం చెప్పండి ఆ విషయంలో. ఇప్పుడు క్యాపిటల్ ప్రధాన అంశం కాదండి, గుర్తుపెట్టుకోండి. అది దానివల్ల సార్ ఇప్పుడు స్పెషల్ స్టాటస్ వల్ల ఏం ఒరుగుతుందో లేదో తెలియదు యాక్చువల్గా అని చెప్పి దాని రకరకాల ఉన్నాయి. కానీ స్పెషల్ స్టాటస్ బీజేపీ ఇవ్వలేదు అన్నది బీజేపీ 2019లో ఘోరంగా ఓడిపోవడం కారణమైంది. రాష్ట్ర విభజన వల్ల ఏ రాష్ట్రానికి మేలు జరిగిందో పక్కన పెడితే కాంగ్రెస్ చేసింది కాబట్టి 2014లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది ఆంధ్రప్రదేశ్లో. అంటే ఆ ఇష్యూ ఒక ఎమోషన్ ఇష్యూగా తయారైన తర్వాత ఇక్కడ ఈ రెండు జిల్లాల్లో ఒక్క సీట్ అని కూడా వైసీపీకి వస్తుందా అనేది టీడీపీ వాళ్ళు అంటున్నారు. వాళ్ళు అంటారులేండి, ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఉండాలా, 10,000 గజం ఉందనుకోండి 100,000 అవ్వాలా, 100,000 గజం ఉందనుకోండి 10,00,000 అవ్వాలా, ఇమ్మీడియట్లీ మన ఆస్తులు పెరగాల. యాజిటేషన్ చేస్తున్న ఆ ఉద్యమకారులకు బాధితులకు ఏదో రకంగా ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? అంటే ఇప్పుడు ఏదైతే చేస్తూ ఉన్నారు హెల్ప్ అది సరిపోదని చెప్పి వాళ్ళు వాళ్ళ డిమాండ్ ముందు పెట్టారు, అది పరిష్కారం కావాల్సిన అవసరం లేదంటారా? ఈ ప్రాంతంలో కోతవేడు దూరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎక్కడ ఉంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఇష్టపడరు వీళ్ళు. ఉన్మాదుల్లాగా జగన్మోహన్ రెడ్డి గారిని కలవరు, కలవడానికి అవకాశమే లేదు వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే వచ్చేస్తారు. ఆ ఇన్స్టిట్యూ ఇంకొంచెం గట్టిగా చేస్తే అటువైపు నుంచి మాట్లాడడానికి సమస్య పరిష్కారం అవుతుంది కదా. నక్సలైట్లతోనే చర్చలు జరిపిన చరిత్ర ఉన్న వైస్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డికి వారసులుగా చెప్పుకున్న మీరు కొంచెం మెట్టు కిందకి దిగితే ఏమవుద్ది అని. దిగి అంటే నేను వెళ్ళి మేము వెళ్ళి అడిగాం కదండి. కృష్ణదేవరాయలు గారు నరసరావుపేట ఎంపీ గారు కూడా వచ్చారుగా, తలసల రఘురామ్ గారు కూడా ఇక్కడ ఉన్నారుగా, ఆయన వైపు నుంచి ఆయన కొంతమందికి చెప్పారు కదా రండి మాట్లాడదామని చెప్పి. ఏ ఎందుకు రాలా? మీ పొలిటికల్ జర్నీ ఒక 10 మందికి ఆదర్శవంతం అవును కదా. అంటే మీరు కింది స్థాయి వెరీ జీరో లెవెల్ నుంచి జగన్మోహన్ రెడ్డి యొక్క సహకారంతో ప్రోత్సాహంతో ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారు కదా. అలాంటి ఎంపీ మీరు ఎందుకు గాడి తప్పారని అడిగితే, గాడి తప్పడం అంటే ఉదాహరణకి మీరు ఎంపీ రఘురామకృష్ణరాజుని లా డాష్ డాష్ కొడక అని అనడము అది సంస్కారవంతంగా అనుకుంటున్నారా? నేను అన్నమాట ఒకటే, యూజ్లెస్ ఫెలో, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే పరిస్థితి కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసింది నువ్వు. నువ్వు మోసం చేసి జగన్మోహన్ రెడ్డి గారు సింబల్ మీద నువ్వు గెలిచావు, గెలిచి జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేస్తే చూస్తూ ఊరుకో అని చెప్పి వార్నింగ్ ఇచ్చావు అంతే. దాన్ని అంతేనా? అంతే. ఏమి డాష్ కొడక అని చెప్పి అసలు అతని వ్యక్తిత్వానికి ఎంత ఎంత నీచ సంస్కృతి మనం అందరం చూస్తూ ఉన్నాం. దిగజారి మాట్లాడడం అంత దిగజారి మాట్లాడితే ఆనందాన్ని అన్నామని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. మా ముఖ్యమంత్రిని మా సీఎం గారిని మా జగన్ అన్నని మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఉండి అవునా అని చెప్పి మేము భయపడావు, లేకపోతే వాడు అన్నదానికి రియాక్ట్ అవ్వకుండా మేము ఇంకా కూడా మతం తీసుకున్నాం, లేదు రాముల వారిని నమ్ముకున్నాం, లేకపోతే జీసస్ని నమ్ముకున్నాం అని చెప్పి ఒక మతం తీసుకున్న వ్యక్తులకు మౌనం అయిపోతారండి. ఇంకోటి నేను ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పుడే మీకు చెప్పాను, కొద్దిగా మనసిప్పి మాట్లాడదాం ఎంపీ గారు, మీరు అంగీకరించారు కాబట్టి నేను ఈ ప్రశ్న వేస్తున్నాను. తప్పకుండా. మీకు శత్రువులు మీ పార్టీలో ఉన్నారా, ఆపోజిట్ పార్టీలో ఉన్నారా ఎంపీ గారు? రెండులో ఉన్నారండి. 50% రియల్గా చెప్పారు, రెండులో ఉన్నారు. ఇంకోటి మీ కామన్ మ్యాన్ నుంచి ఈరోజు ఉన్నత స్థాయి ఎదిగారు కదా, నా ప్రశ్న ఏంటంటే మీ పార్టీ నాయకులు కొంతమంది డైజెస్ట్ చేసుకునే పరిస్థితి ఉందా? ఒకటండి, డిప్లొమాటిక్ ఆన్సర్ వద్దు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అభిమానించారు, మీ వ్యక్తిత్వాన్ని ఇష్టపడ్డారు, చెప్తాను మీ లాయల్టీని ఇష్టపడ్డారు. జాఫర్ అన్న ఒక మాట చెప్తానండి, నాకు దాచుకోవడానికి నాకు దాచుకోవడం తెలియదు, దాచుకొని మాట్లాడుకోవడం తెలియదు. ఇక్కడొకటి ఏముండవు, అసలు ఒకటే ఉంటుంది మన దగ్గర, ఆ ఒకటే మాట్లాడతాం. చెప్పండి. డైజెస్ట్ చేసుకున్నారా చేసుకోలేదని అంటే చేసుకోలేకపోయిన పరిస్థితి కనిపించింది నాకైతే. ఉంటుందండి, అసలు మనిషి అంటేనే సహజంగా అసూయ ఈర్ష ద్వేషాలతో కొంచెం ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో నిన్నగాక మొన్న ఒక ఏబిఎన్లో ఒక అతన్ని నేను తిట్టాను, ఏదో
టీవీ నిండా స్క్రో ఒక 3-4 రోజులు కంటిన్యూగా తన ఒక్కడే తన ఛానల్ ఒకటే, ఇంక వేరే ఎవరో ఇవ్వాల, తనని ఏదో ప్రలోభ పెట్టి తీసుకెళ్ళేదో మాట్లాడిచ్చి ఏదో చేయాలని చూశారు. తల్లి 3వ రోజు మా దగ్గరకు వచ్చాడు, అతను వచ్చి నాకేదో చేస్తారని చెప్పి మాట్లాడమంటే మాట్లాడాన, ఎవరు హెల్ప్ చేయలేదంటే మళ్ళీ నేనే హాస్పిటల్లో చూపిస్తానని చెప్పి నేనే మాట ఇచ్చాను. అలాంటిది ఈ సందర్భాల్లో మా దగ్గర పిల్లలందరూ కూడా, మా రెహమాన్ అనే ఈ పిల్లలందరూ కూడా వచ్చి, సన్ని నత్త యోనరాజ్ అన్న వీళ్ళందరూ వచ్చి అన్నారు, సోషల్ మీడియాలో చాలా వల్గర్గా మాట్లాడుతున్నారన్న, మనం కొంచెం బాధ ఉంది, మనం ఏమి మాట్లాడలేమా అని. ఆ సోషల్ మీడియాలో ఈ రకంగా బ్యాడ్గా ప్రచారం చేస్తున్నది ఎవరు నందిగం సురేష్ గారు? ఎవరని చెప్పనండి, ఎవరు చేసుకుంటే వాడు, ఫలానా వ్యక్తి అని డిక్లేర్ చేసి చెప్పను, ఎవడు కర్మకొద్దాడు అండి. ఇప్పుడు మీరు మిమ్మల్ని మద్దతుదారులుగా సపోర్టర్స్గా ఉండే వాళ్ళ యొక్క క్లోజ్ వ్యక్తుల యొక్క అభిప్రాయం ఏంటంటే, ఆ వ్యతిరేకంగా మీకు ట్రోల్ చేసే వ్యక్తుల్లో వైసీపీ నాయకులు కూడా కొంతమంది ఉన్నారని. అయ్యి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు అండి. ఈ మధ్య 4-3 రోజుల మధ్యలో మేము ఎక్కడ కూర్చొని ఉంటున్నప్పుడే మా మిస్సెస్ ఒక మాట అంది, అయ్యా ఒక మాట చెప్తాను గుర్తుపెట్టుకో, ప్రేమ మరణం కంటే బలమైంది, అసూయ అనేది పాతాళం కంటే లోతైంది, కాబట్టి మన మీద అది నడుస్తుంది. ఈర్ష్యపడే వాళ్ళు ఇంట్లో ఉన్నారా బయట ఉన్నారా? ఉంటారు, రెండింటిలో ఉన్నారని చెప్తాను. డిప్లొమాటిక్ ఆన్సర్ వద్దండి. ప్రత్యర్థులు ఎలాగో మిమ్మల్ని అంటే అసూయ కాదు, శత్రుత్వం చేస్తుంటారు, ఈర్ష్యపడరు. ఈర్ష్యపడే వాళ్ళని ఇంట్లోనే ఉంటారు. నేను దానికి ఆన్సర్ సురేష్ గారు, ఏదో ఇబ్బంది పడుతున్నారా ఈ ప్రశ్నకి? నాకు అసలు ఆ ఇబ్బంది ఏం లేదు. ఆన్సర్ చెప్పండి దానికి. నేను చెప్తున్నాను, నేనే చెప్తున్నా, దానికి దాపరికం ఏం లేదు. చెప్పండి. ఉన్నారని నేనే చెప్పాను చాలా సార్లు, ఉన్నారు. దానికి ఎవరు ఏంటి అనేది నేను చెప్పాల అవసరం లేదు, నాకు తెలుసు. తెలిసినప్పుడు కూడా చెప్పను, ఎందుకంటే నాకు ఒక్కటేనండి, ఒకే ఒక లక్ష్యం, ఈశాన్యం వలన దుర్గమ్మ తల్లి, ఆ పక్కనే జగనన్న ఉన్నారు, నేను లేస్తే కనిపించే కోత వేడి ధోరణి వీళ్ళే. ఇప్పుడు ఒకే ఒక ప్రశ్న ఇస్తాను సార్, నేను చివరి ప్రశ్న ఇది, దానికి ఆన్సర్ కూడా నేను ఇన్డెప్త్గా పోను, నేను మీ దగ్గర డీటెయిల్ ఆన్సర్ కూడా తీసుకోను. ఎస్ సార్ నువ్వు చెప్పండి, నారా లోకేష్, మాధవ్ రెడ్డి ఇలాగ పోలుస్తూ కామెంట్లు చేయడం వైసీపీ నాయకులు సహేతుకమన అంటారా? దాన్ని వైసీపీ సంబంధించిన సోషల్ మీడియా ప్రచారం చేయడం కరెక్ట్ అంటారా? ఎస్ సార్ నో? ఇంకా డీటెయిల్స్ వచ్చు ఆన్సర్. అది ఎవరు చేసినా తప్పేనండి. చాలు, అంతే. ధన్యవాదాలు అండి.